ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ఇచ్చినటువంటి విధంగా ఒక గార్లెండ్ ఆఫ్ రివర్స్ అంటే నదుల అనుసంధానం ఏదైతే ఉందో అది పూర్తయి గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు ద్వారా అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు ఇటు కృష్ణ గోదావరికి మొత్తం గోదావరి జలాలంతటితోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలమై ఉండేది కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఈ రాష్ట్రంలోకి ఈయన అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుండే పోలవరం ప్రాజెక్టుకి గ్రహణం పెట్టినటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టుకి ఒక సన్నిగ్రహంగా దాపురించినటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టుకి ఒక గుది బండగా ఈ జగన్మోహన్ రెడ్డి మారినటువంటి పరిస్థితి ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ధన దాహానికి ఈవేళ పోలవరం ప్రాజెక్టు బలైపోతున్నటువంటి పరిస్థితి ఇతని ధనదాహం ఇతని చాతకానితనం ఇతని అసమర్థత ఈవేళ కేంద్రంతో పోలవరం పనులలో ఈవేళ కేంద్రం దగ్గర కూడా రాష్ట్రం పరువు పోయినటువంటి పరిస్థితి మరి ఇవేళ చూస్తూ ఉన్నాం ఏదైతే నిన్ననే గైడ్ బండ్ ఏదైతే మరి పోలవరం ప్రాజెక్టులో నిర్మాణం అవుతున్నటువంటి గైడ్ బండ్ కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో నిన్ననే ఢిల్లీలో అత్యున్నతమైనటువంటి అధికారులందరితోటి కూడా కలిసి ఏదైతే షెకావత్ ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి జరిగినటువంటి సమీక్షలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం మీద ఆయన ఆగ్రహం ఏ రకంగా వ్యక్తం చేశారో ఏ రకంగా రాష్ట్రం పరువు ఇవాళ దేశంలో పోయిందో మరి ఇవేళ చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఏదైతే నిన్న చాలా క్లియర్గా మరి ఏదైతే నిజ నిర్ధారణ కమిటీ చైర్మన్ పాండ్య కానీ అదేవిధంగా కేంద్ర జలసంఘం చైర్మన్ కానీ మరి ఏదైతే కమిటీ సభ్యులు కానీ మరి ఇటువంటి ముఖ్యులందరూ కూడా ఈ యొక్క గైడ్ బండ్ మరి ఏదైతే రిటైనింగ్ వాల్ మొత్తంగా ఎట్లా కృంగిపోయింది ఎగువ కాపర్ డ్యామ్ నుంచి ఈ యొక్క లీకేజీలు కానీ సీపేజీలు కానీ ఎట్లా వస్తూ ఉన్నాయి